తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తులో రైతు బంధు సమన్వయ సమితి బాధ్యులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ రైతుల కోసం తీసుకువస్తున్న నూతన విధానం గురించి క్షేత్రస్థాయిలో తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ప్రకారమే పంటలు వేసుకునేలా రైతులతో మాట్లాడి ఒప్పించాలని కోరారు. 77 క్లస్టర్స్ నారాయణపేటలో ఉంటే 77 క్లస్టర్స్ లో మొత్తం రైతు బంధుల సమితికి కేటాయించి ఇప్పుడు అంచు కూడా మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అరేంజ్ చేశారు వర్కింగ్ లైన్స్. సో మంత్రి గారు ప్రతి మండల మీటింగ్ కు సింగిల్ యూనిట్ చైర్మన్ డైరెక్టర్ నిలవాలి. జిల్లా లెవెల్లో జిల్లా డైరెక్టర్లు రైతు బంధు జిల్లా డైరెక్టర్స్ అందరినీ పిలవాలి. ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం టీం పిలుచుకొని మీరు మండల అధ్యక్షులని సింగిల్ యూనిట్ చైర్మన్లని రైతు బంధు జిల్లా కార్యవర్గం పెట్టుకొని మంచి ప్రణాళికను తయారు చేసుకోవాలి. మీటింగ్లకు రాని వాళ్ళు ఎవరు అంటే మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ స్థానంలో వేరే మార్చేసుకొని చేస్తాం. ఇది అన్ని కమిటీల్లో కాదు, లేదంటే ఈ సమావేశం అనేది అందరి మామూలుగా వేరే సమావేశాల్లో కాదు. 10 మందికి అన్నం పెట్టే గొప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి మీటింగ్. రైతు బాగుపడితేనే అందరం బాగుపడతాం. వేరే చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ అందరు కలిసిమెలిసి పనిచేసుకోవాలి. నేను గొప్ప నేను గొప్ప అందరూ గొప్ప అందరు సమానం. అవగాహన లేకుంటే పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ అవుతున్నాయి, ధరలు పెరిగినాయనో తగ్గినానో, టమాటాలు అడవలేసినో, లేదా నష్టం వచ్చిందనో, పంట రకరకాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఫుల్ తరువుగా ఉండాలి. ఇంకా కొద్దిగా మంచి చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్లో కూడా మనం వెళ్ళి ఇంటర్నెట్ ద్వారా కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న సమాచారాన్ని చాలామంది వాట్సాప్లలో రకరకాల పెడుతున్నారు. కానీ రైతు సంబంధించినటువంటి రైతు వేదికల ఉన్నటువంటి రైతు సంబంధించిన సమన్వయ సమితి రైతు బంధు సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో డైరెక్టర్లు కానీ మండల స్థాయిలో డైరెక్టర్లు కానీ జిల్లా స్థాయిలో డైరెక్టర్ కానీ మన ధ్యాస అంతా వ్యవసాయం తప్ప వేరుండదు. మనం ఏం వాట్సాప్ పెట్టుకున్నా, ట్విట్టర్లో ఏమైనా పెట్టినా, ఏం సమాచారం చేసినా కూడా మనకు పంటలకు సంబంధించినటువంటిది రైతులకు సంబంధించినటువంటి దాని మీదనే మనం సర్క్యులేషన్ చేయాలి. అది అలవాటు చేసుకోవాలి. మన మన టీవీ మన ఫోన్ ఎవరైనా తీసుకున్నారనుకో, మీ ఫోన్ తీసుకుంటే మొత్తం ఇదే ఉండాలి. మనకు విలువైన పంట వేయాలనేది ముఖ్యమంత్రి గారు, దానిలో ఏమైనా తప్ప పండించిన పంటకు ఎక్కువ ధర వస్తుందో అదే అని రీసెర్చ్ చేస్తారు ఇప్పుడు అందరూ. ఏ పంట పత్తి ఇప్పుడు వరల్డ్ మనకు ఫేమస్ అంట. పత్తి మనకు తెలియదు, మన ఈ వాతావరణం పెరిగే పత్తి ప్రపంచంలోనే మంచి గ్రేడ్ ఉన్న పత్తి అంట. ఇలా మనం పత్తి ఎట్లా వేస్తున్నాం, వర్షాకాలం పత్తి వేస్తున్నాం. వర్షాలకు వర్షం పడ్డామంటే నాటు వేసేస్తాం పత్తి. వర్షం దేవుడు అది వర్షం మీద ఆధారపడి వర్షాధారిత పంట పత్తి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు. 3 తడులు 4 తడులు పెట్టేస్తే మంచి బ్రహ్మాండంగా ఇంకా 5 కిలో 10 కిలో ఎక్కువ ఉంటుంది. రాబోయే రోజుల్లో మెకనైజ్ వస్తుంది. ఇప్పుడు కోయడానికి ట్రాక్టర్లు వచ్చినాయి, కోత మిషన్లు వచ్చినాయి. ఎందుకంటే మనం తన్నలాడుతుంటే ఒకటైనా ఒకటి ఊళ్ళో బాగా నడిచినందుకే ఫస్ట్ వాళ్ళు షేమ్ పోయారు. మామూలుగా డొక్కు డొక్కు అని కథ అందేసినది, వర్షం పడ్డదంటే ఆ పాయంటే. ఇదే పరిస్థితి లేదు. ఒక మన జిల్లాలోనే దాదాపు 1000 వరకు కోత మిషన్లు ఉన్నాయి, 800 వరకు పైన ఉన్నాయి కోత మిషన్. మా ఉన్నారు దాన్ని పెడగలుపుకుంటే వరి ఎట్లయితే కోత మిషన్లు వచ్చినాయో రేపు పత్తి కూడా వస్తున్నాయి. పత్తి కూడా ఆటోమేటిక్గా ఒకటేసారి తెంపేస్తాయి. విత్తనాలు కూడా వస్తున్నాయి, ఒకటేసారి విత్తనాలు పూలు వస్తాయి అన్ని ఒకటేసారి. వరికి ఎట్లయితే ఒకటేసారి గెలగెల మొత్తం వరి ఎట్లా వస్తుందో పత్తి కూడా ఒకటేసారి పూలు వస్తాయి.
అప్పుడు కంప్లీట్ ఒకటేసారి వచ్చేసరి మిషన్ దన్నని చెప్పి రెడీ చేస్తారు. గింజలు పత్తి ఆ టెక్నాలజీ కూడా తెప్పిస్తారు ముఖ్యమంత్రి. సేమ్ కూరగాయలలో కూడా టమాటాలు కూడా వస్తున్నాయి. టమాటాలు కూడా ఒకటేసారి పూలు వస్తాయి, అన్ని కలిసేస్తాయి. ఆయన ఐదే ఐదు విత్తనాలు వేసిన మొన్న పేపర్లు కూడా వచ్చింది. ఐదే ఐదు విత్తనాలు వేస్తే ఐదు చెట్లు దాచినాయి. కంది చెట్లు ఐదు చెట్లకు ఎంత పప్పు వచ్చింది తెలుసా? 15 కిలోల నర పప్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వేసినాయి అన్ని పప్పు చెట్లు ఉన్నాయి కదా, పోయి చూసుకోవచ్చు. 15 కిలోల పప్పు 5 చెట్లకు. అది కొందరు కొంచెం ఊరు ఊరు ఉంటుంది, పిగురు ఊరు ఉంటుంది, ఏం లేదు. ఆయన ఇంట్లో అదే పప్పు తింటున్నాడు. ఈ పప్పు మీరు చెప్పిన పప్పు అది వేరే ఉన్నట్టుంది చూడండి. వాళ్ళ ఇంట్లో అదే పప్పు తింటున్నా చాలా బ్రహ్మాండం ఉందని చెప్పిండు. వేరే దేశాల్లో చాలా డిమాండ్ ఉందని చెప్పారు. మనం తినకపోయినా ఆ పప్పు వేరే రాష్ట్రాల్లో కొంటే ఫుల్ డిమాండ్. 5 చెట్లకు 15 కిలో వస్తే నువ్వు ఎక్కడ పొలం 2 ఎకరాల పొలం ప్రతి బీజం అనుకుంటారు ఊళ్ళో. ఇంకా కందులు పండించుకున్నా కూడా సంతూరు సంవత్సరం వండుతాయి, ప్లస్ మళ్ళీ 5 సంవత్సరాలు వండుతాయి అంటే క్రాప్ 5 ఇయర్స్ ఉంటుంది.